భారస ఆవిర్భావ సభ కోసం వచ్చిన మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జాతీయ నేతలతో కలిసి కేసీఆర్ ఖమ్మంలో కలెక్టరేట్ ను ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు రెండో దశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యాదాద్రిలో స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే హైదరాబాద్ వచ్చిన కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరై విజయన్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజాలకు సీఎం కేసీఆర్ ఉదయం ప్రగతి భవన్లో అల్పహార విందు ఇచ్చారు. విందు సందర్భంగా నేతలు జాతీయ రాజకీయాలు, సంబంధిత అంశాలపై చర్చించారు. అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి బయలుదేరి వెళ్లారు. యాదగిరిగుట్టలో హెలిపాడ్ నుంచి నేతలంతా తొలుత ప్రెసిడెన్షియల్ సూట్కు చేరుకున్నారు. కేరళ సీఎం విజయన్, సిపిఐ ప్రధాన కార్యదర్శి రాజా అతిథి గృహంలోనే ఉండిపోగా మిగతా వారంతా స్వామివారిని దర్శించుకున్నారు. లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రులు అగ్రనేతలకు ఆలయ త్రితల రాజగోపురం వద్ద అర్చకులు, వేద పండితులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఆంజనేయ స్వామి సన్నిధి వద్ద హారతి తర్వాత మూలవిరాట్ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు, వేద పండితులు సంకల్పం, సువర్ణ పుష్పాలతో అర్చన నిర్వహించారు. హారతి తీర్థ ప్రసాదాలతో పాటు మంత్రోచ్చరణలతో వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ముఖ్యమంత్రులు, అగ్రనేతలు తిలకించారు. ఆలయ ప్రాశస్త్యం, ఆధునికీకరించిన విధానం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇతర సీఎంలు నేతలకు వివరించారు. యాదాద్రి పర్యటన అనంతరం కేసీఆర్ సహా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు రెండు హెలికాప్టర్లలో ఖమ్మం చేరుకోగా నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. కలెక్టరేట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ చేతుల మీదుగా కలెక్టరేట్ శిలా పలకాన్ని ఆవిష్కరించారు. చాంబర్లో కలెక్టరేట్ గౌతమ్ ను కూర్చుండబెట్టి శుభాకాంక్షలు తెలిపారు. రాష్టంలో నిర్మించిన జిల్లా పాలనా సౌధాల నిర్మాణం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతలకు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను జాతీయ నేతలు తిలకించారు. ఖమ్మం కలెక్టరేట్ ప్రారంభోత్సవ అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన కంటి వెలుగు రెండో దశ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రులు ప్రారంభించారు. అనంతరం కొంతమంది కంటి వెలుగు లబ్దిదారులకు సీఎం కేసీఆర్ సహా కేరళ, ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులు, జాతీయ నేతలు అఖిలేష్, రాజా కళ్లద్దాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు, సీఎం శాంతి కుమారి, వైద్యాధికారులు కంటి పరీక్షల గురించి నేతలకు వివరించారు. ఖమ్మం జిల్లా పాలనా సౌధం కంటి వెలుగు ప్రారంభోత్సవాల అనంతరం కలెక్టరేట్లోనే అగ్రనేతలకు భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాల అనంతరం అతిథులు భారస ఆవిర్భావ సభకు హాజరయ్యారు.